जय गुरुदत्त। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नृसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। जगद्गुरु नादब्रह्म श्री गणपति सच्चिदानंद स्वामी वारी जीवित चरित्रलोनि కొన్ని అంశాల ఆధారంగా ఈ శబ్ద చిత్రాన్ని రూపొందించడం జరిగింది. దీనిని విని స్వామీజీ చరిత్రను తెలుసుకుని ధన్యులు కావాలని కోరుకుంటున్నాం. అదిగో వెంకమ్మ తన తమ్ముడు నరసు కోసం ఎద్దుల బండిలో బొమ్మపర్తి గ్రామానికి చేరుకుంది. ఇక్కడి నుంచే మన కథ మొదలవుతుంది. మొత్తం మీద బొమ్మపర్తి గ్రామం వచ్చేసాను. మా నరసింహుడు ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలి. అటుగా వస్తున్నాడే, అతను అడుగుతాను. ఇదిగో నిన్నే. ఎవరి? నన్నే. అరే అటు చూస్తావే, ఇటు. మా నరసింహుడు ఇల్లు ఎక్కడా? ఏ నరసింహుడు? నరసింహ శాస్త్రి. ఓహో, నరసింహ శాస్త్రి అన్నట్టు. నరసింహ శాస్త్రికి మీరు ఏమవుతారో? అక్కనవుతాను. ఇంతకీ వాడి ఇల్లు ఎక్కడా? అదిగో ఆడ గుడి ఉంది, గుడి పక్కన అక్కడే. అన్నట్టు నర్సయ్య మామకు పెళ్ళాం పోయి పిచ్చి పట్టింది. మొన్న మొత్తం ఇక్కడ వచ్చి అల్లే. పెళ్ళాం పిచ్చా? ఓరి వాజమ్మలారా, తమ్ముడు నర్స, ఇలా అయిపోయావేరా? అన్నం తిని ఎన్ని రోజులైందో. అయ్యయ్యో అయ్యయ్యో, ఓరి ఇలా అయిపోయావేరా? అక్కయ్యా, నిన్నగాక మొన్న ముండమోసిందని నేను బాగానే ఉన్నాను, నీకేం తెగులురా? సరే సరే, ఎంగిలిపడి ఎన్నాళ్ళైందో, ముందు భోజనాలు అయ్యాక మాట్లాడుకుందాం. నర్సా, బద్దివేలు వారు నీ గురించి అంతా చెప్పారు. ఈ ఊరి వాళ్ళు కూడా చెప్తున్నారు. నీ పెళ్ళం పోయినప్పటి నుంచి నీకు పిచ్చి పట్టిందటగా. పిచ్చి లేదు, గిచ్చి లేదు. సన్యాసం తీసుకోవాలనుకున్నాను. స్వామివారి దగ్గర సంవత్సరం ఉన్నాను. స్వామివారేమో నాకు ఉపదేశం ఇవ్వకుండానే కైలాసం వెళ్ళిపోయారు. ఈ మధ్య మంత్రోపదేశం చేయమని ఎవరో స్వాములారి కాళ్ళు పట్టుకున్నావట. నీ వెర్రి కాకపోతే పోయిపోయి కాటికి కాడు దాచుకున్నవాడి కాడు పట్టుకుంటే ఆయన గుట్టుకుమన్నాడంటే అనడు మరి. ఇంతలో ఏం పోయే, సన్యాసం పుచ్చుకోకపోతే ముక్తి లేదా? ఇల్లు సంసారం అంతా వదిలేసి నువ్వు సన్యాసం తీసుకుంటే నీ కొడుకు నంజుండప్పుడేం కావాలి? పంట బాకీలు ఎవరు వసూలు చేయాలి? ఇవన్నీ చూసుకోవడానికి ఓ మనిషి ఉండద్దు. అందుగురించే నిన్నో ఇంటివాణ్ణి చేశాక గానీ నేను నిన్ను వదలను. ఇదే నీ ఎత్తుగడా? అయినా నిన్నెవడు పిలిచాడు పోవమ్మా. ఒరే చీపిరికట్ట, ఈ పనులన్నీ చక్క పెట్టాక గానీ నేను ఇల్లు వదలను. రే నర్సా, రే నిన్నేరా, రే. ఒరే నర్సా, నంజుండప్ప కళ్ళల్లో మెదులుతున్నాడురా. ఆహా, ముక్కుల్లో మెదలటం లేదు. నీకేం తెలుస్తుందిరా ఆడదాని మనసు. తల్లి లేని పిచ్చి సన్నాస ఎలా ఉన్నాడో ఏమో. ఏడ్చావులేవోయ్, చిన్నప్పుడు అమ్మపోతే నువ్వెలా ఏడ్చావో. నిన్ను చంకనేసుకుని ఎంత యాతన పడేదానో నీకేం గుర్తు? నీలాంటి వాడు కాదా నీ కొడుకు. అబ్బా, ఏమిటంటావు ఇప్పుడు? ఒరే నర్సా, ఒక్కసారి చూడాలని ఉందిరా ఆ చిన్న నాగనని. అయితే కందు కూరిపోయిరా, మన మామ నరసింహశాస్త్రి గారు లేరు, ఆయన దగ్గర ఉన్నాడు. ఒక్కత్తునే ఎలా పోయేదిరా? ఏ, అక్కడ నువ్వెరగని వారెవరు? ఎంత తెలిస్తే మాత్రం, మేనమామ అయితే మాత్రం ఈ పాడుమొహం నా అంతటి నేను పోయేలా చూపేదిరా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? కాస్త తోడురారా. సరేలే. మా నాన్నొచ్చాడు, మా నాన్నొచ్చాడు. బావున్నారా? రై నంజుడప్ప, ఆ సంచులు లోపల పెట్టరా, నాకు పనుంది. భోజనాలు అయినాక మాట్లాడుకుందాం, రాత్రికి ఉంటారుగా. పిచ్చి నాగన్న, నంజుండప్ప ఎలా ఉన్నాడో ఏమో అని
తమ్ముడికి ఒకటే దిగులుగా ఉంది. చూడాలని వచ్చా మావయ్య. ఎలా అయినా తండ్రి ప్రాణం కదా. తండ్రి ప్రాణమా, నా వల్లకాటి ప్రాణమా? రెండేళ్లైంది పిల్లవాడి మొహం చూసి. ఏమిటో మావయ్య, వాడి మతి మతిలో ఉన్నట్టు లేదు. భారీపోయిన దగ్గర నుంచి మావయ్య, నువ్వు వాడికి పిల్లనిచ్చిన మావగారవే కాక స్వయంగా మేనమావవి. వాడి క్షేమం ఆలోచించేవాడు. నా బొందేం కాదు. విను కాస్తా, అన్నం లేక నాన్న ఆదరణ లేక వాడి మతి చలిస్తుందేమో అని భయంగా ఉంది మావయ్య. మతి చలిస్తోందా? బ్రతికున్నంతకాలం వాడు పెళ్ళాన్ని ఆదరించాడు. ఉన్నంతకాలం వాళ్ళు బాగానే కాపురం చేశారు. తన ఆయుష్ తీరిపోయింది, అది పోయింది. తెలిసిన వాడివి. నువ్వు కూడా ఇలా మారిపోతే ఎలా మావయ్య? మంచివాడైనా చెడ్డవాడైనా వాడు నీ బిడ్డ వంటి వాడు. మా కుటుంబానికి నీకంటే ఇంకా పెద్ద దిక్కు ఎవరున్నారు? నువ్వే కాస్త వాడి ఇంటికి ఓ పచ్చతోరణం కట్టించి పుణ్యం కట్టుకుంటే వాడి ప్రాణం నిలిపిన వాడి అవుతావు. ఒక్క కూతుర్నిచ్చి కోసిన గొంతు చాలక ఇంకో గొంతుక కోయించాలా? చాలు చాలే అమ్మ చాలు. వైరాగుల్లో కలిసి పంగు తాగుతూ తిరగవలసిన వాడికి మళ్లీ పెళ్ళెందుకే? నేను వైరాగుల్లో కలుస్తానని నీకెవడు చెప్పాడయ్యా? ఒకరు చెప్పేదేమిటి, ఊరంతా చెప్పుకుంటుంది. అయినా వీడికి పిల్లనిచ్చే తొత్తు కొడుకెవరే వెంకమ్మ భారతదేశంలో? నేనంటే నా తోడ పుట్టిన దాని మీద ఆపేక్ష కొద్దీ ఆ ఘాతుకం చేశాను. అదే మాట మావయ్యా. ఉక్రోశం ఎందుకమ్మా? ఎవడైనా బుద్ధి తక్కువవాడు పిల్లనిస్తే అందరం వెళ్లి ఆశీర్వదిద్దాంలే. ఏంటి, ఎవడు పిల్లనివ్వడా మామయ్య? ఈ మాట నా పెళ్లంతోనే నీ ఇంటికి వస్తాను, ఆశీర్వదిద్దు గాని. మంచి మర్యాదలే నీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. నా పెళ్ళయ్యాకే కలుస్తా. నేను వస్తున్నా, ఆగరా. ఇంత అవమానం జరుగుతుందనుకోలేదురా అబ్బి. అవమానం ఏముందక్కయ్యా, వాళ్ల తిక్క కొద్దీ వాళ్ళేదో కూశారు, మన తిక్క కొద్దీ మనము కూసాం, అయిపోయే. అయిపోవడం కాదురా, శివుడాజ్ఞ నీ నోట వచ్చింది. శివుడాజ్ఞ? మధ్యలో ఆయనెందుకులే? పంతం కోసం మళ్లీ పెళ్లి చేసుకోమంటావు? అమ్మా, ఇది రాక్షసాలోచన, నాకంతా తెలుసులే. సరేలేరా అబ్బి, మనస్సులు కుదుటపడాలంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళదానరా. ఆ భగవంతుడి కరుణుంటే మనకి మంచి ఆలోచనలు వాటంతట అవే పుడతాయి. తర్వాత నందోరాజా భవిష్యతి, అహోబిల నరసింహుడు మనకి ఇలవేల్పు. ముందు మనం ఆ క్షేత్రానికి బయలుదేరదాం. సర్లే సర్లే. అదిగో అహోబిలానికి వెళ్లే బస్సు వచ్చిందక్కయ్యా, అందులో వెళ్దాం పద. అక్కయ్య నెమ్మదిగా దిగు. దిగుతున్నానరా. ఎంత చల్లగాలి వస్తుంది చూడు. ఒరే నర్స, అదిగో భవనాశిని నదీ ప్రవాహాన్ని చూడు. ఆ నది అచ్చం కొత్త కోడలల్లే లేదు. అబ్బా, ఇక్కడ ఎంత బాగుందో. కాసేపు కూర్చుందాం అక్కయ్య. ఇదేంటిది, ఇవిక్కడ కూకున్నది? అమ్మగారు, ఇక్కడ కూకుంటే ఏమొస్తుంది? ఆ పైన ఆ జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది. అలాగని మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోవడానికి వీల్లేదమ్మా. దట్టమైన అడవి, పెద్ద పెద్ద లోయలు, ఆ లోయల్లో కాలు జారిందంటే ఇంకేమన్నా ఉందా? సరాసరి నరసింహ నౌకమే. అమ్మగారు, మాకు కొంత ధనం ఇప్పిస్తే ఆ జ్వాలా నరసింహస్వామిని దర్శింపజేసి కిందకి తీసుకొస్తాం. అక్కయ్య నువ్వేమంటావు? రండర్రా అని ఆప్యాయంగా ఆ జ్వాలా నరసింహుడు పిలుస్తూ ఉంటే ఇంకా ఆలోచన ఏమిట్రా అబ్బాయి, పద పద. ఇదిగో అబ్బాయిలు, పల్లకి ఎత్తను రా. అలాగండి. పంతులు గారు చూసినారు కదా, ఇంకెళ్ళిపోదామా? ఇంకాసేపు ఉంటామండి. నువ్వంటే ఉన్నావయ్యా సామే. ఇది సిరితపులులు కొండ సిలువలు తిరిగే చోటు. రాత్రిపూట ఆడకూతురుని ఎందుకు ఈడగుచ్చబెడతావో? ఆవిడ నాకంటే గట్టిదేలే పోయ్. పోండ్రా సన్నాసులారా, పెద్ద చెప్పొచ్చారు. అక్కయ్య ఈ గుహ ఎంత బాగుంది, ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేద్దాం. సర్లే,
ఇటుపక్క ఇంకో గుహ ఉంది, నేను ఆ గుహలో కూర్చుంటానులే. ఓ నరసింహ స్వామి, చేతో భ్రమిత భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నఖ పద సరసిజ మకరందం. స్వామి అకయా అకయా, తీర్థయాత్రలకు స్వామివారి అనుమతి అయినట్టే తోస్తోంది. శివ సంకల్పం కదా, శుభం శుభస్య శీఘ్రం. నీ పేరేమిటి నాయన? గణేష. ఏ ఊరు మంది? ఇది తానే. బెంగుళూరేనా? సరే సరే, మరి నీకు తెలుగెలా వచ్చింది? మనం ఎల్ల ఊరుగల్ తిరుగుతుంది, ఎల్ల భాషగల్ వచ్చింది. అమ్మా వీడు నవ్వాడు రోయ్. అబ్బాయోయ్ ఆ మూటలు జాగ్రత్త, నీకు కన్నడం రాదుగా. నేనే పోయి అనంతపురం బస్సు ఏమైనా ఉందేమో వాకప్ చేస్తాలే. అలాగే అక్కయ్య. బస్సు సంగతి ఏమైంది? ఇప్పుడే వెళ్ళిపోయిందట, ఇంకా రేపేనట. సరిపోయే. నేను చెప్పింది కదా సార్, సంగమానికి పోయే అది యాత్ర ఇష్ట అయ్యే. ఏమిట్రా అంటాడు? ఆ ఏమీ లేదక్కయ్యా, ఇక్కడికి దగ్గరలో సంగమం అని ఒక క్షేత్రం ఉందట. అక్కడ కావేరి అర్కావతి గుప్తగామిని సంగమం ఉందట. అది త్రిమూర్తి క్షేత్రంట. అక్కడ ఎవరో మహర్షి గారు తేజో రూపంలో తిరుగుతూ ఉంటారట. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోమని ఇందాకటి నుంచి తెగ తోమేస్తున్నాడు. అవును, సంగమ దర్శన లేకపోయే తీర్థయాత్రగలు ఎల్ల నిష్ఫలవాయే. అయ్యయ్యో నిజతాయే, సంగమ దర్శన మూలక ఎల్ల కళ్యాణగలు ఇష్టాతావే చిక్కింది. సరే సరే, బస్సులు ఏమైనా ఉన్నాయేమో కనుక్కో అక్క. ఉండే నాను చూసి తిని. బన్నీ బన్నీ బస్సు ఉంది, రండి. ఎక్కండి ఎక్కండి తాయే, సాక్షాత్ లక్ష్మీదేవి మీకు చిక్కుతాడు. సంగమ క్షేత్రానికి వచ్చేసాం. గంగే మంగళ తరంగిణి, అదిగో కావేరి, ఇదిగో అర్కావతి నది. అప్పో ఎంత పెద్ద అడివో. నరసింహుని దర్శించుకున్నాక కాసేపు ధ్యానం చేద్దాం. అలాగే అక్కయ్య. బాగా వర్షం పడినట్టుందే. అయ్యో బస్సు కూడా వెళ్ళిపోయిందే. ఒరే తమ్ముడు, జానంలో ఉండి మనం బస్సు వెళ్ళడానికి గమనించలేదురా, చీకటి పడిపోయింది. నువ్వు ఎక్కడున్నావురా? ఇదిగో అక్కయ్య, ఇక్కడ బండ మీద. ఇక్కడ దారి తెన్ను తెలియడం లేదు, చీకటి అయిపోయింది. ఏం చేద్దావురా? అదే ఆలోచిస్తున్నా. ఇదిగో ఇక్కడ ఏదో బండ ఉన్నట్టుంది, దాన్ని ఎక్కి చూస్తాను. అక్కయ్య అక్కడేదో దీపం కనిపిస్తుంది, అక్కడికి పోదాం పద. అక్కయ్య జాగ్రత్త, అక్కడంతా చిత్తడిగా ఉంది, పడిపోతావు, జాగ్రత్త అక్కయ్య. బెంగళూరులోని కనకపుర తాలూకాలో మేకదాటు ఉంది, అక్కడే సంగమ క్షేత్రం ఉంది. అక్కడ లింగన్న గారు సావిత్రమ్మ 10 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సావిత్రమ్మ లింగన్నల ముద్దుల బిడ్డ జయలక్ష్మీ మాత. జయలక్ష్మీ మాతను అందరూ ముద్దుగా పుట్టు అని పిలిచేవారు. మేకదాటులోని ప్రశస్తమైన క్షేత్రమే సంగమ క్షేత్రం. అక్కడికి యోగీంద్రులు వస్తుంటారు. ఆ యోగీంద్రులైన కరపత్ర స్వామి పకీరుతాత శిష్యరికం వల్ల జయలక్ష్మీ మాత సిద్ధులు నేర్చుకుని మేకదాటులోని పంటలను క్రూరమృగాలైన చిరుతలు మరియు ఏనుగుల నుండి ఆ గ్రామ ప్రజలను కాపాడేది. ఒకనాడు కరపత్ర స్వామి పకీరుతాత జయలక్ష్మీ మాత వద్దకు వచ్చి, మాత. చెప్పండి కరపత్ర స్వామి. ఇప్పటితో మేము ఈ క్షేత్రానికి వచ్చిన కార్యం నెరవేరింది.
ఇక మేము వెళ్ళి వస్తాం. గురుదేవులు ఫకీరు తాత నాకు అష్టాంగ యోగ విద్యను అనుగ్రహించారు. మీరు శ్రీ విద్యానుభూతిని అనుగ్రహించారు. అరూపమైన రూపంతో ఆత్మరూప సాక్షాత్కార సిద్ధిని అనుగ్రహించారు. ఇక ఈ పార్థివ దేహం చేయదగిన సేవ ఏమిటో ఆజ్ఞాపించండి. నీకు ఆజ్ఞ చేరవలసిన అవసరం ఉంటే అది నీకు చేరవలసిన సమయానికి చేర్చే ఉపాయం అమ్మకు తెలుసు. నైష్టిక బ్రహ్మచర్యంలో ఉండి ఉత్తమ సాధకులకు సహాయం చేయమని తమ ఆజ్ఞ. బేటా, నీ శిష్యుల వినోదాలను వారికి ఆజ్ఞలుగా అనుగ్రహిస్తూ వారిని ఉద్ధరిస్తావా? నన్ను క్షమించండి ఫకీరు తాత. మాత, నువ్వేమీ చేయనక్కర్లేదు. ఇంద్రియములు ప్రవర్తిస్తూ ఉంటాయి, నువ్వు చూస్తూ ఉండు. ఇక మేం వెళ్ళొస్తాం. ఆ తర్వాత కొంతకాలానికి అమ్మా జయలక్ష్మి. ఎవరు? ఆహా, దత్తమూర్తి దత్తాత్రేయులు, మీకివే నా ప్రణామములు. సెలవివ్వండి స్వామి. ఏమీ లేదమ్మా, కాస్త కష్టసుఖాలు మాట్లాడుకుందామని వచ్చాను. నేను తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడైనా మా నాన్నగారి ఆశ్రమానికి వెళితే మా అమ్మ అనసూయమ్మ ఏమిటయ్యా విశేషాలు అని అడుగుతుంది. ఇక్కడి పరిస్థితులన్నీ వివరించాను తల్లి. లోక కళ్యాణం కోసం నేను అవతరించవలసిన అవసరం ఏర్పడుతున్నది. ఈ కలిజనులు కలి విపత్కర పరిస్థితులకు తట్టుకోలేకపోతున్నారు. నా భక్తులను రక్షించడానికి ఏదో ఒక తాత్కాలిక రూపంతో కొంత పని జరిపిస్తాను, కానీ అది చాలదు. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ భూమి మీద చిరస్థాయిగా నిలువదగ్గ పనిచేసేందుకు, కొంతకాలం సిద్ధంగా ఉండేందుకు, నలుగురిని ఆదుకునేందుకు నాకొక శరీరం కావాలి మాత. అందుకే నేను నీ గర్భాన జన్మిస్తాను తల్లి. చూడమ్మా, కలివల్ల ధర్మ సాంకర్యం ఏర్పడింది. మానవులలో పుణ్యపాప సంస్కారాలు గజిబిజిగా అల్లుకొని ఉంటున్నాయి. ఇలాంటి స్థితిలో ఉండి కూడా నన్ను స్మరించడం, ధ్యానించడం ఆచరించి చూపే ఆదర్శమూర్తులు ఇప్పుడు నాకు కావాలి. ప్రజాభివృద్ధికై స్త్రీలను సృజించమని పూర్వం నేను ప్రజాపతిని ఆజ్ఞాపించాను. వారికి సాధన అక్కరలేదని నా అభిప్రాయం కాదుగాని, వారి సాధన లోకచక్రమనబడే దేవయజ్ఞానికి భంగకరమైతే అది సఫలం కానే కాదు. అందుచేత స్త్రీధర్మం మరింత సంకటమైనది. ఆ స్త్రీధర్మాన్ని ఆచరించి చూపే అమృతమూర్తి కోసం అన్వేషించగా, ఆతృతపడగా నువ్వు కనపడ్డావు తల్లి. అమ్మా, రేపు సూర్యోదయంలోగా నీ ఇంటికి వచ్చిన కొత్త బ్రాహ్మణుడు నీ భర్త అవుతాడు. అతన్నే వివాహం చేసుకో. త్వరగా నీ నిర్మల గర్భాన నేను జన్మించి ఈ కలిజనులను కాపాడాలి. అందుకే నీకీ బాధ్యతలన్నీ అప్పగిస్తున్నాను. శుభమస్తు. ఓ మన పిల్ల మనకు దక్కేటట్టు లేదండి. ఏమైందో కొత్తగా? రేపు సూర్యోదయం అయ్యేలోగా మన ఇంటికి బ్రాహ్మణుడెవరో వస్తే వాడేదానికి ముగుడంటా. ఆ ఫకీరు తాత చెప్పాడా? ఋషీశ్వరులు చెప్పారటండి. ఋషీశ్వరుడు చెప్పాడా? ఫకీరు తాత చెప్పాడా? ఎవరో చెప్పవే. అబ్బబ్బబ్బా, వినిపించుకోండి, నాకు ప్రాణాలు పోతున్నట్టుంటే మీకేదో హాస్యంలాగుంది. అర్థమేటట్టు చెప్పు. కొంపదీసి ఆ ఋషీశ్వరుడు సరాసరి నీతోనే చెప్పాడా ఏమిటి? వినండి, ఆ ఋషీశ్వరులు మన అమ్మాయితోనే చెప్పారట. సరిపా, ఎప్పుడు? ఇవాళే. ఇందాక? ఇవాళ పూర్ణిమ కాదు, పైగా పట్టపగలు. అర్ధరాత్రి గాని ఆయన తిరగరంటారుగా. కలలో కనిపించారటండి. పగటి కలలోనా? భలే భలే. మీ వెక్కిరింతలు దొంగలతోలా, వినండి ముందు. ఇందాక అమ్మాయి సంగమేశ్వర ఆలయానికి వెళ్ళింది. రోజూ వెళుతుందిగా. కానీ ఇవాళ అక్కడ తను కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే కునుకు పట్టిందట. ధ్యానం పరాకాష్ఠకు చేరిందన్నమాట. అబ్బా వినండి, ఆ కునుకులో ఋషీశ్వరులు దర్శనం ఇచ్చారట. ఊళ్ళో కూర్చొని కునుకు పాటలు పడుతుందని సంతోషించి పరిగెత్తుకొచ్చి ఉంటాడాయన. చెప్పనిస్తారా? చెప్పేదేముంది,
పగటి కల్లో కనిపించి ఇందాక నువ్వు చెప్పిన మంత్రోపదేశం చేశారు. అప్పటి నుంచి నీ ముద్దుల కూతురు నువ్వు, పెళ్లి కొడుకు ఏడి ఏడి అని ఎదురు చూస్తున్నారు అంతేగా. అలా మాట్లాడడం మీకు న్యాయంగా ఉందా? న్యాయమాట అలా ఉంచుగాని అంత ఏడు మొహం ఎందుకు పెట్టావు నువ్వు, అది చెప్పు. ఏడుపు మొహం ఏమిటండి? గుండె పగిలిపోతుంటేను. అదే ఎందుకు అంటున్నా. కాశీ మజిలి కథల్లాగా తెల్లవారేటప్పటికి ఏ ముష్టివాడినో చూసి వీడే నా మొగుడు అంటుందేమోనండి ఈ మొండి మొహం. మన గతేం కావాలి, దాని గతేం కావాలి. అయ్యయ్యో భగవంతుడా, ఈ పగటి కల వెరి మొహం ఏదో కలగంటే దాన్ని నాలుగు చీవాట్లు వేసి నోరు ముయించక ఇలా శోకాలు పెడదాయేమిటి? ఇన్నేళ్ళొచ్చి ఇదేం తెలివి? మన అమ్మాయి కదా అని మనకు లోకు ఉండొచ్చు, కానీ దాన్నంత తీసి పారేయడానికి వీలు లేదండి. మీకు కొన్ని వివరాలు చెప్పాలి. చెప్పచ్చులే, ఇలాంటి వివరాలు నువ్వు చెప్పకుండానే నాకు తెలుస్తాయి. గాని ఆ ఋషీశ్వరుడు పూర్వాశ్రమంలో పెళ్లిలో వేరయ్యా ఏమిటి? ఏమండోయ్, అనవసరంగా ఆయన్నేమీ అనకండి. మనం పిల్లలు గలవాళ్ళం. సరే, ఈ పగటి కలల వాళ్ళంతా యోగులని నాకు విశ్వాసం లేదు, తాయత్తుల వాళ్ళంతా సిద్ధులని నమ్మకం లేదు. గాల్లో ఎగిరే మబ్బు తునుకలు మహాత్ములు అవునా కాదన్న ఆలోచన నేను చేయలేదు. నిజమే, నేను నాస్తిక విధవని. మరి నువ్వు ఆస్తికురాలివిగా భక్తురాలివిగా ఇంకా ఏడుస్తావెందుకు? ఈ మొండి వాదనలకు సమాధానం ఎవరు చెప్పగలరు? పిచ్చిదానా, ఏడవకు. మొండివాదం కోసం చెప్పటం లేదు. అమ్మాయికి ఆ ఋషీశ్వరుడు నిజంగానే కనిపించాడని నువ్వు నమ్ముతున్నావా? మన అమ్మాయి భక్తురాలని నమ్ముతున్నావా? అవునండి. ఆ ఋషీశ్వరుడు శక్తి గలవాడని నమ్ముతున్నావా? ముమ్మాటికిన్ను. అలాంటప్పుడు ఆయన తన భక్తురాలైన మన అమ్మాయికి అన్యాయం చేస్తాడంటావా? అవుననుకోండి. మరో మాట, ఇవాళ ఇక్కడ ఎండగానే ఉంది గాని గత వారంలో ఎగువన ఎలాంటి వర్షాలు పడ్డాయో గమనించావా? దానికి దీనికి సంబంధం ఏమిటండి? ఏమిటా, ఇవాళ ఏరు ఎలా ఉంది? కొంచెం ఎక్కువగానే ఉంది. ఓటు మీద ఉంది అను, సాయంత్రానికి ఓటు మరీ పెరుగుతుంది. ఇవాళకి సంగమానికి వచ్చే బస్సు రాను వచ్చింది, పోను పోయింది. ఇక ఈ అడవిలోకి వచ్చే మనిషెవడే? ఏమోనండి, ఎవరు చెప్పగలరు? సరే, వచ్చాడనుకుందాం. మనం ఏటికి ఇద్దరిన ఏటికి దూరంలో అడవి మధ్యలో ఉన్నాం. ఓటు మీదున్న ఏటిని దాటి ఇటు ఎవరు రాగలుగుతారో చెప్పు, అది సాధ్యమేనా? అది కొంచెం అసాధ్యమే అనుకోండి. అనుకోవడం కాదు, అసాధ్యం. కావేరి బోటు మీద ఉండగా ఎవడైనా ఈత కొట్టి ఇటు రావాలని చూస్తే తూర్పున ఎక్కడో లోయలో తేలుతాడు తెలుసా? అయితే భయం లేదంటారా? దీన్ని బైరాగులతో తిరగనియవద్దని చెబితే బుర్రకెక్కించుకున్నావు కావు. ఒకటో రెండు మంత్రాలు యంత్రాలు చిట్కాలు బట్టి పెద్ద యోగినయ్యానని అనుకుంటుందేమో నీ కూతురు. అదంతా దైవాజ్ఞ అంటుందండి. చూడు, నాకు దైవం లింగంలో లేడు, నిప్పుల్లో లేడు, ఋషుల్లో లేడు. నా దైవం అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, సమంగా ఉన్నాడు. వాడి ఆజ్ఞముటో వాడి సంకల్పమేమిటో తెలుసుకోవడం మానవ మాతృలకు తరమయ్యే పని కాదు. మీదంతా ఒక వితండవాదం. నువ్వేమన్నాను లేనుకోని ఆలోచనలు పెట్టుకుని వెర్రి వేషాలు యొద్దని గట్టిగా చెప్పు. అంత గట్టిగా చెప్పనక్కర్లేదులేండి, అది మన మాటకు ఎదురు తిరగదు. అంతవరకు ఖాయం. నువ్వు కూడా లేనిపోని బెంగలు పెట్టుకోకు. ఇక దాని పెళ్ళంటావా? నువ్వు చెప్పావే ఆ దైవ సంకల్పం ఎలా ఉంటే అట్లాగే దాని పెళ్లి చేస్తాను. పెళ్లి అనగానే శంఖం ఊదాడండి. మా నాయనే మా నాయనే, నీ అమ్మ కడుపు చల్లగా. ఇదిగో వస్తున్నాను. అయ్యా ఎవరండి లోపల? రియారాధన ఇద్దారా? వేల గాని వేల బైరాగులు రావడం మాకు కొత్త కాదు, కానీ ఈ వేలప్పుడు ఎవరు రారే? పైగా ఆడగొంతుగా వినిపిస్తుంది. అయ్యా, మేము యాత్రికులం, అనుకోకుండా అడవిలో చిక్కుకుపోయాం. మీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి తలదాచుకునేందుకు కొంచెం చోటు ఇప్పించండి. మీరు ఆంధ్రులా? అవును, అనంతపురం ప్రాంతం. ఇక్కడికి ఎలా వచ్చారు? దక్షిణయాత్రలు చేస్తూ సంగమ స్నానానికని వచ్చాం. ఎలా వచ్చారు? బస్సులోనే వచ్చాం, కానీ మేం జపం చేసుకుంటుంటే బస్సు వెళ్ళిపోయింది. మే నీళ్లలో దిగబడిపోయాం. ఏరెలా దాటారు? పొద్దున్న ఏరింత ఎక్కువగా లేదు. ఓహో, మీకు సందేహం ఉండడం ధర్మమే. ఏటి ఒడ్డునే ఉండిపోదామంటే అడవి జంతువులు ఏమైనా వస్తాయనే భయంతో మీ ఇంటి దీపాన్ని బట్టి ఇలా వచ్చాం. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటి వసారాలో పడుకుంటాం. మీరు లోపల తలుపులు వేసుకుని పడుకోవచ్చు. ఎంత మాటమ్మా, ముందు కాశీని మంచి తీర్థం పుచ్చుకోండి. రండి రండి. ఆ తరువాత కొంతకాలానికి
జయలక్ష్మీ మాతకు నరసింహ శాస్త్రికి వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకు పురిటికై పుట్టింటికొచ్చింది జయలక్ష్మీ మాత. అది చిత్రభానునామ సంవత్సరం. ఆ సంవత్సరం అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి 26/5/1942లో ఒంటి నిండా విభూతితో మెడలో రుద్రాక్షమాలతో అవతరించారు స్వామీజీ. కొన్నాళ్లకు ఒకరోజున చిన్నారి స్వామీజీ ఉగ్గబట్టి ఏడుస్తున్నాడు. అర్థం కాని సావిత్రమ్మ జయలక్ష్మీ మాతను పిలిచింది. ఓ ఊరుకో నాన్న, ఊరుకోమ్మా. అమ్మాయి ఇటు రావే, వీడేమిటో ఉన్నట్టుండి ఏడుస్తున్నాడు. అమ్మా ఓ పని చెయ్, ఆ నీళ్లకుండతో ఇలారా. ఆగమ్మా, మరోసారి అలా వెళ్ళిరా. అమ్మా, వీడు సామాన్యుడు కాడే, నాదోపాసనలో పండిన పండు వీడు. అర్థం కాలేదా? నువ్వు నడుస్తుంటే నీళ్ల కుండలో ఓ శబ్దం వస్తుంది. ఆ నాదంలో కొంచెం శృతిపాకం తప్పి ఉంది. ఆ అపశృతి వినలేక ఏడుస్తున్నాడు. ఆ అపశృతి ఆగిపోతే ఏడుపు ఆపేస్తున్నాడు. వీడు నాదయోగి, ఉత్తరోత్తర నాదమయుడై తన నాద తరంగంతో ప్రపంచాన్ని ముంచెత్తుతాడు. నాయనా సత్యం, లేని మార్పును తనకు తగిలించుకోవటమే జీవుడి ప్రాణాలకు తెస్తోంది. అనాదిగా మార్పే మాయ, దాని గురించి కాదు ఆలోచించాల్సింది. నీకది దగ్గరది కాదు, నీకు నువ్వే దగ్గర వాడవు. నీ గురించే నువ్వు ఆలోచించుకో, నిన్ను నువ్వు తెలుసుకో. చూడు నాన్న, ఇది కొండరాయి. పైకి పెంకులాగానే కనిపిస్తుంది, కానీ ఇది ఒక దివ్యమణి. ఇది గణపతి శిల, చింతామణి గణపతి శిల. ఈ మూర్తిని గణపతిగా నేను బాల్యంలో చాలా కాలం అర్చించాను. ఇది నాకు దైవదత్తమై సంప్రాప్తమయ్యింది. నీకిప్పటికే ఉపనయనం అయ్యి ఉండవలసింది. కాకపోవడంలో కొన్ని వ్యావహారిక అసౌకర్యాలున్నాయి, కనుక కాలేదు. మున్ముందు నీకు ఉపనయనం జరుగుతుంది. ధర్మ సంస్థాపనకై నీ ఒక పీఠం స్థాపించవలసి ఉంది. నీ పీఠానికి చింతామణి గణపతి మూలస్థానీయుడవుతాడు. ఈయనను నీ దేవతార్చనలో ఉంచుకో. ఈ స్వామికి అభిషేకం చేసి ఆ తీర్థం నువ్వు పుచ్చుకో, ఇతరులకివ్వు. ఇక పీఠస్థాపనమున్ను, ధర్మ ప్రతిష్టాపనమున్ను మిగిలి ఉన్నవి. అవి తేలిక పనులు కావు. నువ్విప్పటిదాకా చేసిన అనుష్ఠానం వంటిది అసలు కాదు. మురికినీటి సముద్రంలో ఈదుతూ కూడా వంటికి తడి అంటనీయని కౌశల విద్య, కరతలామలకం కావాలి ఆ కార్యసిద్ధికి. దానికి ఎన్నో తంత్రాలు వేదవిహితములై ఉన్నాయి. వాటి ఆవశ్యకత ఏర్పడినప్పుడు ఆయా వైదిక కర్మలను గణపతి నీకు ఉపదేశిస్తాడు. అంతేకాదు, ధర్మ విచికిత్సగాని అర్ధవిచికిత్సగాని ఏర్పడినప్పుడు ఈ స్వామిని చెవుదగ్గర ధరించు. నీవాచరించవలసిన మార్గం నీకు ఆయన ఉపదేశిస్తాడు. నీకు అంతర్యాగమే తప్ప బహిర్యాగం లేదు. అక్కర లేకపోయినా బహిర్యాగం చేసి చూపవలసిన సమయం వస్తుంది. అప్పుడు ఆ గణపతి హెచ్చరిస్తాడు. అలాగే సహజ సమాధే తప్ప నిర్వికల్ప సమాధిలోగాని సవికల్ప సమాధిలోగాని
మునిగి ఉండే పద్ధతి నీకు లేదు, అనుమతి లేదు. కాని ఇతరుల కోసం చేయవలసి వస్తే గణపతి చెబుతాడు. నిర్నిబంధమైన అంతర్లీన స్థితిని నువ్వు పరీక్షించుకుందుకే నీకిద్దరు చెల్లెళ్లున్నారు. కోటబురుజుపై నిలబడ్డ వీరుడు బయట శత్రువులనూ చూస్తాడు, లోపల ప్రభువునూ చూస్తాడు. వాడి స్థితి నిత్య ప్రమాదమే. కాని వాడు అక్కడ నిలబడే దిగ్విజయం సాధిస్తాడు. ఆ పరాక్రమం నీకూ ఉంది. గర్భగుడిలో నిలబడ్డ అర్చకుడికి నిజానికి దేవుడే దగ్గర, కాని అతడు ప్రజలకు కూడా దగ్గరవాడే. అతని అర్చన అంతా ప్రజల అర్చన, ప్రజల కోసం అర్చన. నీవు పీల్చే ఊపిరికి కూడా అలాంటి అర్చకత్వస్థితి రావాలి. నీ వ్రతంలో భాగంగా అనేక మార్లు నువ్వు సముద్రాలు దాటి భూప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. చెదిరిపోయిన కొందరు పురాతన బంధువులను పిలిచి బుజ్జగించి ఇంటికి తేవలసి ఉంది. ఇలా సముద్రయానం జరిగినప్పుడల్లా ఇదిగో ఈ మంత్రం జపించు. ఓం ద్రాం దత్తాయ నమః. ఓం ద్రాం దత్తాయ నమః. ఓం ద్రాం దత్తాయ నమః. మరికొన్ని ప్రత్యేకంగా ఉపదేశించవలసిన పని లేదు. అయినా సంప్రదాయ విచ్ఛేదం ఎందుకులే అని చెబుతున్నాను. ఉంచు, వీటి ఉపయోగం తర్వాత వస్తుంది. గణపతే చెబుతాడు. నాన్నా, నీ సాధనా మార్గం క్లిష్టమైంది. ఆపై నీ కర్తవ్య ప్రణాళిక కూడా జటిలమైంది. కనుక నీకు సమస్త జగత్తుకు కళ్యాణకరంగా కొన్ని సూక్తులు నీకు ఉపదేశిస్తాను. ఇంతవరకు నేను ఉపదేశించిన మంత్రాలు ఎంత ముఖ్యమైనవో, ఈ సూక్తులు అంతే ముఖ్యమైనవి. నీకు, నీ శిష్య పరంపరకు కూడా జాగ్రత్తగా విను. అందరు స్త్రీలలోనూ నన్నే చూడు. దీన దళితులయందు దయచూపు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే శాస్త్రసమ్మతంగానే ఆలోచించు, ఆచరించు. సద్భావుడైన జీవుణ్ణి ప్రాణమిచ్చైనా సరే రక్షించు. సర్వభూతాలు ఒకటే అని ఎంచు. భేదభావాలు పరిత్యజించు. ఏ కష్టం వచ్చినా సరే నీ అనుష్ఠానం మానరాదు. దానివల్ల ఇతరులకు తాపత్రయం కలుగరాదు. పైగా దానివల్ల ఇతరులకు ఎప్పుడూ ఉపకారం జరుగుతూ ఉండాలి. అన్ని భూతాలయందు నన్నే చూడు. సత్యాన్ని వదలకు. నీకు తెలిసిన దివ్యజ్ఞానాన్ని చమత్కార రూపంగా సులభంగా చేసి ప్రజలకు అందించే తెలివి పెంచుకో. నీ రాబోయే అవతారాల గురించి బహిరంగంగా ప్రకటించవద్దు. ధర్మప్రచారానికి పూనుకో. ఇది కూడా సాధ్యమైనంత సులభ శైలిలో. నీకు నొప్పి కలిగినా పర్వాలేదు, కాని ఇతరులెవరికీ ఏ విధమైన నొప్పి కలుగకుండా ప్రపంచంలో జీవించు. ఇవే ద్వాదశ సూక్తులు. ఇవే నీకు మహామంత్రాలు. ఇదే మా గురువుల సంకల్పం. నీకు శుభం కలుగుగాక. నీవల్ల మానవజాతికి మేలు జరుగుగాక. శంకర జయంతి మహాపర్వాన ఈ భూమికి అవతరించిన జయలక్ష్మీ మాత మళ్లీ శంకర జయంతి నాడే తలుపు చాలించింది. కొంతకాలానికి అక్కయ్య, నాకు వద్దన్న కొద్దీ పెళ్లి చేశావు. ఇప్పుడు నానాయాతన పడుతున్నా. నీ మూలంగానే వచ్చి పడ్డది పాడు సంత. నువ్వే ప్రొద్దుటూరుకు తీసుకుపోయి చదివించి సాకు. నెలకింతని పంపిస్తాను. సర్లేరా, నువ్వు జాగ్రత్త. వీళ్ళు నీ పిల్లలు కాదురా, నా పిల్లలు. బాబు, పాప రండమ్మా, మనం వెళదాం. వెళ్ళొస్తానరా తమ్ముడు. పిల్లలు, తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేవాలి. 5 దాకా పాఠాలు చదవాలి. అప్పుడు చన్నీళ్ల స్నానం చేయాలి. చేసి తడిబొట్టలతో శివుడి ఎదురుగా కొన్ని స్తోత్రాలు పారాయణ చెయ్యాలి. ఏ వింటున్నారా? తరువాత దేవుడికి పూలు కోసుకురావాలి. ఇది అయ్యేసరికి బడికి వేళ అయిపోతుంది. రాత్రిళ్ళు చదువుకుని 9 కల్లా పడుకోవాలి.
సరేనా? ఇదిగో రాసుకోవడానికి పుస్తకాలు. అన్నయ్య ఆకలిగా ఉంది. ఆకలిగా ఉందా? ఆకలి ఆకలి కాదు, ఇదిగో విసిరికరతో దెబ్బలు. నిన్ను నిన్ను ఒరే సత్యం, నాలుగు ఆశ్రమాల్లోనూ బ్రహ్మచర్య ఆశ్రమం మొదటిదని తెలుసు కదా. బ్రహ్మచర్యం అంటే అది ఒక ఆశ్రమం మాత్రమే అనుకునేవాడికి చాలా హాయి. వేదాధ్యయనంతో వాడి పని పూర్తయిపోతుంది. మనకు అలాంటి దుస్థితి లేదు కదా. మన బోటి వాళ్ల బ్రహ్మచర్యం అఖండమైంది. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మయందు చరించటం, కదలడం అని తత్వశాస్త్రంలో ఎక్కడైనా వస్తే తెలుసుకోవడం అని సంకేతం. బ్రహ్మయందు చరించటం అంటే బ్రహ్మను తెలుసుకోవడం అన్నమాట. బ్రహ్మను తెలుసుకోవడానికి ఉన్న అడ్డం ఒక్కటే, అదే అహంకారం. ఈ అహంకారానికి రెండు రూపాలున్నాయి, రాగం ద్వేషం. రాగం చేత పుణ్యకర్మలను స్వీకరిస్తారు, ద్వేషం చేత పాపకర్మలను పరిత్యజిస్తారు. ఇది లోకంలో ఉండే సాధుపురుషుల సామాన్య స్థితి. ఈ రెండింటినీ విసర్జిస్తే అది వైరాగ్యం. జ్ఞానం వైరాగ్యం అనేవి ఒకే రూపాయికి రెండు వైపుల వంటివి, బండికి కట్టిన జోడెద్దుల వంటివి, పక్షిరెక్కల వంటివి. ముందు నువ్వు ఆ వైరాగ్యం అందుకోవాలి. లోకంలో కొందరు దానం చేసి గర్విస్తారు, వారిని చేయి చాచమంటే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. మరికొందరు ముష్టికి అలవాటు పడిపోతారు. అవసరం లేకపోయినా ఒకసారి వీధిలోకి ముష్టికి పోయి రాకపోతే నిద్ర పట్టదు వీరికి. వీరిద్దరికీ వైరాగ్యం కలగలేదు, అంటే అహంకారం తొలగలేదు. వైరాగ్యం కలవాడు రెండూ చేయగలుగుతాడు, రెండూ మానగలుగుతాడు. సమమైన ఆనందంతో ఇది అంతరంగ సాధన. అయినా దీనికి బహిరంగ సాధన కూడా సహాయపడుతుంది. దీనికోసం నువ్వు భిక్షాటన చేయాలి. అన్నం లేకపోతే శరీరంతో పాటు మనస్సు నీరసించి వెళ్లాడిపోతుంది. అతిగా తింటే మత్తిల్లి చచ్చుపడిపోతుంది. కనుక మనం తినే అన్నమే మన మనస్సును పోషిస్తుందని తెలుస్తోంది. మనస్సులో రెండు పొరలున్నాయి, ఆలోచనలు సంస్కారాలు అని. ఆలోచనలు పుట్టించే పొర పేరు సంస్కారం. ఈ రెండు పొరలు కూడా అన్యోన్యాశ్రయాలే. మనం తినే అన్నం ఈ రెండు పొరలను పోషిస్తుంది. అన్నంలో ఉన్న భౌతిక లక్షణాలు ఆలోచనల పొరను పోషిస్తాయి. ఉదాహరణకు మద్యం తాగితే ఆలోచనలు వేగం అవుతాయి. అన్నంలో ఉన్న పవిత్రత సంస్కారపు పొరను పోషిస్తుంది. భౌతికంగా చెడు లక్షణాలు ఉన్న అన్నం సామాన్యంగా మనం తిననే తినం. ఇంకా అన్నానికి పవిత్రత ఎలా వస్తుంది? ఈ అన్నానికి యజమానులైన వారి భావన ఎలా ఉంటుందో, ఏ భావన కలవారి ఈ అన్నం తయారు చేశారో, ఏ భావనతో నువ్వు ఈ అన్నాన్ని లోపలికి తీసుకుంటున్నావో, ఈ మూడంశాల మీద అన్నం యొక్క సంస్కారం అనగా పవిత్రత ఆధారపడి ఉంటుంది. అందువల్లే అన్నం పవిత్రతను తెలుసుకోవడం మహాత్ములకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మరి సామాన్యుల గతి ఏంటి? అందుకోసమే శాస్త్రాల్లో కొన్ని నియమాలు ఏర్పరిచారు, ఏ రకమైన అన్నం తినవచ్చు, ఏది తినరాదు అని. ఆ నియమాల ప్రకారం ఉన్న అన్నం పవిత్రంగా ఉన్నదని గ్రహించవచ్చునన్నమాట. అందరి నియమాలు వేరు, యోగ సాధకుడి నియమాలు వేరు. అన్నం విషయంలో కూడా అంతే. ఒక్కరి సొమ్మే తినకుండా నలుగురి సొమ్ము కలుపుకొని మరో పూటకు మిగుల్చుకోకుండా తినడమే యోగికి ప్రధాన ధర్మం. దీనివల్ల ఏ ఒక్కరి సంస్కారమూ అందులో ప్రబలంగా చేరకుండా ఉంటుంది. బిచ్చమెత్తి తినాలి, మరుపూటకు మిగలరాదు. కనుక వైరాగ్య సాధనకు వీలు ఏర్పడుతుంది.
దీన్ని మధుకర వృత్తి అంటారు. మధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద అన్ని పువ్వులలోంచి తలో రేణువు తెస్తుంది. అయినా ఏ పువ్వు వాసన దానికి అంటుకోదు. పువ్వు దెబ్బతినదు. ఏ పువ్వు వల్ల సాధ్యం కాని అమృతరసాన్ని సృష్టించుకుంటుంది. వృత్తి అంటే అది జీవనోపాయం అని అర్థం. ఈ జీవనోపాయం కూడా పైన చెప్పిన దాన్ని పోలి ఉంది. కనుక దీన్ని మధుకర వృత్తి అన్నారు. అందుకనే పెద్ద పెద్ద మహర్షుల దగ్గర నుంచి పెద్దలందరూ దీన్ని సాధన చేశారు. ఒక స్థితి వచ్చాక అన్న యొక్క సంస్కారం తన మీద పడటం కాక తన సంస్కారమే తన కంటబడ్డ అన్నం మీద పడుతుంది. అప్పటి సాధన పద్ధతే వేరు. కనుక ప్రస్తుతం నువ్వు రేపటి నుంచి మధుకరం చెయ్యి. ఎంతటి వారికైనా కష్టాలు తప్పవంటారు. మహాపురుషులు సైతం ఈ సమస్యల్ని ఎదుర్కొనక తప్పలేదు. చిన్నారి సత్యనారాయణకు అత్త వెంకమ్మ ఒక జోలే గిన్నె ఇచ్చి అందులో కూర అన్నం వేయించుకునిరా, నేను చెప్పిన నాలుగేళ్లకే వెళ్ళు అని శాసించింది. చిన్నారి సత్యనారాయణ ఇలా భిక్షాటన చేస్తూ బయలుదేరాడు. అన్నయ్య అన్నం, ఇదిగో అన్నం, ఈ కూరలు. అన్నయ్య ముందు నాకు అన్నం పెట్టు. అబ్బా, ఒక్క ముద్దకే ఆకలి తీరింది, కానీ ఈ అన్నం ముద్ద అమృతంగా ఉంది. ఎంత రుచి, ఎంత రుచి! ఇదిగో అత్తయ్య, అన్నం కూరలు మిగిలాయి. అవన్నీ కలిపి ముద్దలుగా చేయి. గుడివాకిట్లో కూర్చున్న బైరాగులకు తలో ముద్ద వేసిరా. ఓ, భోజనం అయిందా వరం? ఇదిగో విసనకర దెబ్బ. ఒరే సత్యం, ఇవాళ్ళకి 4 రోజులైంది మధుకరం చేసి. రే, నువ్వు తినకుండా అలా చూస్తూ కూర్చున్నావేంట్రా? అయోమయం వద్దు. ఏమిటా అయోమయం చూపు? తిను తిను అనమనగానే తింటున్నావా? నవ్వండా ఆపు. ఇదిగో ఇవాటి నుంచి ఒంటి పొద్దు భోజనం నియమం పెట్టుకో, తెలిసిందా? అలాంటి కఠిన నియమాలతో చిన్నారి సత్యనారాయణ పంచేంద్రియాలలో ఒకటైన జీవ చాపల్యాన్ని జయించాడు. కొన్నాళ్ల తరువాత, ఒరే సత్యం, తెల్లవారుజాము 2 గంటలైంది, లేచి స్నానం చేసి గుళ్ళోకెళ్ళి పారాయణ చేయి. రుద్రం అయిపోయిందిగా, ఇంకా మోకాళ్ళ మీద కూర్చుని తలకాయ శివలింగానికి ఆనించి స్వామిని గట్టిగా కౌగిలించి పశ్యంతి వాక్కుతో పారాయణ చేయి. గరటి చివర ఎర్రగా కాలింది, ఇక మెడలో దింపి లంబిక ఛేదించడమే తర్వాయి. అమ్మా, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అబ్బా అబ్బా, రక్తం దారలుగా కారుతుంది. శభాష్ సత్యనారాయణ, శభాష్. నీకు హఠయోగ విద్య వచ్చింది, నా వైద్య విద్య కూడా అబ్బింది. అవునత్తమ్మా, అమ్మ నేర్పిన రాజయోగము, నువ్వు నేర్పిన హఠయోగం వల్ల నిర్వికల్ప సమాధిని నిమిషాల్లో సహజ సమాధిగా పరిణమింపజేసింది.
సత్యనారాయణ గారిని యోగిగా గుర్తించిన రోజు. ఆహా, ఏమి సువాసనలు, ఏమి ఘుమఘుమలు! ఏ ఇంట్లో నుండి? ఆ, అక్కడందరూ హడావిడిగా కనిపిస్తున్నారు. అక్కడ్నుంచే ఈ ఘుమఘుమలొస్తున్నాయనుకుంటాను. ఎన్ని రకాల పిండి వంటలు! వంటలన్నీ చాలా బాగున్నాయి. ఈ లడ్డూను అరగిస్తాను. అరరే, కుర్రాడు వంటలన్నీ తినేశాడు. ఏంటయ్యా ఈ పని? ఆకలేసింది. అది కడుపేనా? అరరే, యోగీంద్ర స్వామి వారు వస్తున్నారు. అరరే, ఆ కుర్రవాణ్ణి ఎందుకు కొడుతున్నారు? అయ్యా క్షమించండి, క్షమించండి అయ్యా. మీకోసం చేసిన వంటలన్నీ అదిగో ఆ కుర్రాడు తినేశాడు. ఎంగిలి చేశాడా? కాదండి, మొత్తం వంటలే తినేశాడు. ఆహా, మొత్తం తినేశాడా? ఏది చూద్దాం. మొత్తం ఒక్కడే తినేశాడా? ఎవరు వారు? ఇదేమిటి, వీరంతా నా వైపే వస్తున్నారు. ఆహా, ఇన్నాళ్లకు కనిపించావా ప్రభు! ఇదిగో నా సాష్టాంగ నమస్కారం. నాయనా, మీ తెలివి తెల్లవారినట్టే ఉంది. అంతమందికి చేసిన వంటకాలు ఒక్కడే తిన్నాడంటే ఇంకా అర్థం కాలేదా? ఈ బాలుడు అద్భుత బాలుడు. నా భిక్ష అతడు తినటం నా అదృష్టం. ఇతను ఉత్తరోత్తర మహాపురుషుడై తన నాదామృతంతో ప్రపంచాన్ని ఓలలాడిస్తాడు. స్వామి, ధన్యోస్మి, ధన్యోస్మి. కొన్నాళ్ల తరువాత, సత్యనారాయణ, సత్యనారాయణ. ఎవరు? నేనేనయ్యా. ఇక నుంచి నా పేరు ప్రశ్న గణపతి. అదేమిటి? నువ్వు ప్రశ్నలేస్తావు, నేను సమాధానం చెబుతాను. నాకేమీ అర్థం కావటం లేదు, సరిగా వివరించండి తండ్రి. చూశావా, ప్రశ్నలేశావు, అందుకే నా పేరు ప్రశ్న గణపతి. ఈ పేరెక్కడా వినలేదే. ఎన్ని పేర్లు విన్నావు? 16 ఒక పక్షం, 21 అని మరో పక్షం, 32 అని ఇంకొక పక్షం. అంతేనా? కొందరు 54 మరికొందరు 108 అని కూడా అంటారు. ఉన్నది నేనొక్కనే. నా కార్యనిర్వహణ విధానాన్ని బట్టి వేరువేరు పేర్లు పెట్టుకుంటాను. అది నా సరదా, నా లీల కాదనేందుకు నువ్వెవరు? అయితే వీటిల్లో కొన్నింటిని ప్రధానంగా తీసుకుని 16 21 24 32 ఇలా తమ శిష్యులకు ఉపదేశిస్తుంటారు నా భక్తులు. ఆహా, అలాగా. నేను మాత్రం 2 పేర్లు నీకు ఉపదేశిస్తున్నాను. చిత్తం అనుగ్రహించండి. ప్రశ్న గణపతి మరియు అర్క గణపతి. ఇందులో మొదటివాడు నీకోసం, రెండోవాడు నీ శిష్యుల కోసం. చిత్తం అనుగ్రహించండి. గమ్, అది నా పేరే. ఇందులో గ, ఆ బిందువులున్నాయి. గకారానికి దేవత అగ్ని, అకారానికి పరమశివుడు దేవత, బిందువుకు తురియాతీత పరబ్రహ్మ దేవత. ఇవే నా రూపాలు. వరుసగా స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతమము. ఈ ఏనుగు తలకాయ రూపం మరీ స్థూలతర రూపం. అందుచేత అగ్ని ఉపాసన అంటే అది నా ఉపాసనే. ఓహో, మరి మీరు క్షమిస్తానంటే నా సందేహం చెబుతాను. మన మధ్యలో ఈ మర్యాదలెందుకు చెప్పు? నేను నిన్నంతగా ఉపాసించలేదే. నువ్వు ఎంత ఉపాసన చేశావో దానికి లెక్క డొక్క నీ దగ్గరున్నాయా? అలా అని కాదు. అసలు నీ ఉపాసనెందుకు? మీ అమ్మ ఈ మడిశీల ఆధారంగానే నన్ను అనంతంగా ఉపాసించింది. ఆ తరువాత బాలవటువై వెళ్ళి మీ అమ్మకి, నాన్నకి పెళ్లి చేసింది నేను. ఆ తరువాత నువ్వు బెంగుళూరులో మొన్న మీ మామ ఇల్లు తెలియక తిండి తిప్పలు లేక తిరుగాడుతుంటే పిలిచి ప్రసాదం పెట్టింది నేనే. చాముండి దేవాలయంలో నీ పెదతండ్రి తన చేతి కింద పనికి నిన్ను వాడుకుంటుంటే నేనే నాన్న నిన్ను నా గుళ్ళోకి లాక్కున్నాను, ఉపాసన చేయించుకున్నాను. నవరాత్రి ఉత్సవాలలో నీ చేత నేను నా అర్చన చేయించుకున్నాను.
నీ ఉపనయాగ్నిహోత్రంలో నీకు బహుృతరూపంగా దర్శనమిచ్చిన విరాట్ పురుషుణ్ణి నేనేనయ్యా. ఆ తరువాత రోజుల్లో నీ చెవుల్లో ముద్గల పురాణం వినిపించిందెవరు? నేను కదుటయ్యా. నీ పాఠశాలలో నా చెవితినాడు నిన్ను వేదిక మీదికెక్కించి నీ నోటంబటి ఉపన్యసించింది నేనే. ఆ విధంగా నీ ప్రజ్ఞావిష్కరణకు బహిరంగంగా ప్రారంభోత్సవం చేశాను. వత్స, నీ ఉపాసన మీ అమ్మతోనే ప్రారంభమైంది. నేను ఫలమివ్వటం నీ ఉపనయనంతోనే ప్రారంభమైంది. నాకు నువ్వు పరాయివాడవు కాదు. ప్రశ్న గణపతి, ప్రభో, నువ్వు నాకు తండ్రివి, నన్ను నడిపించు. సరే విను. ఒకటి, నీ దీర్ఘ ప్రణాళికకు సంబంధించిన పనులు చెప్పానే, అవి వెంటనే మొదలుపెట్టు. సరే, మరి రెండు? నీ హోమం మొదలుపెట్టు. మూడవది, నీ దగ్గరకు ప్రజలు తండోపతండాలుగా వస్తారు. వస్తే రాని ఆ హోమశక్తి వారికి ఫలితాలనిస్తుంది కదా? ఇస్తుంది, కాని వారు దానితో తృప్తి పడరు. నీ నెత్తిన అనేక సమస్యలు పడేస్తారు, అనేక ప్రశ్నలతో విసిగిస్తారు. ఆహా, మరి అప్పుడేం చెయ్యాలి? అప్పుడు నీ బుర్ర వాటి మీద పెట్టకు. నాకు చెప్పు, ఏం చెయ్యాలో నేను చెబుతాను. చిన్న సమస్యలకు మన అక్క గణపతి గారున్నారుగా, వారు చూసుకుంటారు. పెద్ద సమస్యలొస్తే నీ యోగశక్తి ఉపయోగించుకో. సరే. ఏ ఏ యోగ ప్రక్రియలు, ఏ ఏ పూజాకల్పాలు, ఏ ఏ హోమ విధానాలు ఆచరించాలో అవన్నీ నేనే చెబుతాను. అనుగ్రహించండి. ప్రజలకు ఏం బోధలు చెయ్యాలో కూడా నేనే చెబుతాను. అనుగ్రహం. క్రమంగా నీకు తీరిక చిక్కుతుంది, నాకు పని తగ్గుతుంది. ధన్యోస్మి. నీ ఎదుట ఉన్న ప్రణాళిక విశాలమైంది, జటిలమైనది, దీర్ఘకాలికమైనది. అనేకమైన మెలికలు, మలుపులు ఉంటాయి. తండ్రి, నన్ను నువ్వే నడిపించు. తథాస్తు. ఎప్పటికేది కావాలో అంత మాత్రమే మాట్లాడుకుందాం. కొన్నాళ్ల తరువాత సత్యనారాయణ గారి హోమాలు, యజ్ఞాల వల్ల గణపతి సత్యనారాయణ నుండి గణపతి సచ్చిదానంద స్వామీజీగా మారి లోక కళ్యాణం కోసం ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు స్వామీజీ. ఈ తరుణంలో స్వామీజీతో మాట్లాడడానికి నారద మహర్షి, భరద్వాజ మహర్షి వచ్చారు. దివ్యర్షులకివే నా ప్రణామాలు. నారాయణ నారాయణ. మహర్షి, గణపతి సచ్చిదానంద స్వామి, నీ సంకల్పాన్ని అభినందించడానికి వచ్చాం. మహర్షి, సృష్టి ప్రారంభ దినాలలో అఖండ ప్రాణశక్తిని జీవుల శరీరాలలో బంధించడానికి మా నాయనగారు పడ్డ శ్రమను చూశాం. ఇవాళ ఆ స్థాయిలో ఉండి ఈ స్థాయిలో పనిచేయటానికి నువ్వు పడుతున్న శ్రమను చూస్తున్నావు. దుష్కరమైన పని చేస్తున్నావు, సంతోషంగా ఉంది నాయన. నారాయణ నారాయణ. వేదముల అనంత తత్వాన్ని దర్శించడానికి నేను పడ్డ శ్రమ ఇంకా గుర్తుందయ్యా నాకు. కాని నీ శ్రమ మరీ కఠోరమైనది. నువ్వు అసిధారావ్రతం చేస్తున్నావయ్యా. దివ్యర్షులారా, మీ ఆశీస్సుల వల్ల ధన్యున్నవుతున్నాను, కాని నిజంగానే అనుక్షణం సంకటంగా ఉంది. ఏ పని చేద్దామన్నా ఒకటికి 100 సార్లు వెనక ముందు చూసుకోవలసి వస్తోంది. అవును, అదంతే, దోషం లేకుండా పని అనేదే ఉండదు. అవును, అంతే. ఆది పూజ్యుడైన గణపతి ద్వారా శక్తి ప్రదర్శన జరిగింది, ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. ఈయన మనల్ని ఆదుకోగలడు, ఇక ఆయన చెప్పినట్లే నడుచుకుందాం అనే ఉత్సుకత వచ్చింది వాళ్లలో. అవును, మిగిలిన నీ రెండు తలలు ఇప్పుడు పని చెయ్యాలి. అవునవును, చిన్నప్పటినుంచి సాగుతున్న నీ ఆత్మోపాసనము ఇక బయటపెట్టవచ్చు. ఎలాగూ భూప్రదక్షిణం కూడా దగ్గరకు వచ్చింది కదా. నారాయణ నారాయణ. దివ్యర్షి, అక్కడే వెనక ముందు చూస్తున్నా. సంప్రదాయం విషయంలో బుద్ధిభేదం పుట్టించినట్లవుతుందేమోనని
ఆ సందేహం అక్కర్లేదు. భూమి యొక్క వ్యవస్థితి గురించి మన పిల్లలు బుద్ధి పెట్టనే పెట్టడం లేదు. ఆలోచన లేకుండా చేసే నిర్ణయం మూలోచ్ఛేదకమవుతుందని వాళ్ళు గ్రహించడం లేదు. మనం చూస్తూ ఊరుకుంటే ఎట్లా? ఏమైనా పరంపరానుగతమైన సంప్రదాయాల్ని గౌరవించాలిగా. దానికి మీ అమ్మ ఇచ్చిన మంత్రం ఉందిగా, నారాయణ నారాయణ. తమ ఆజ్ఞ. ఆజ్ఞ ఏముంది మహర్షి? అది నీ సంకల్పం, త్రిజగత్ కళ్యాణ సంకల్పం. ఉన్నది ఒక్కటే సత్యస్థితి, దాని సంక్షోభమే విశ్వశక్తి. శక్తి యొక్క సాంద్రీకరణమే ఈనాటి మానవ జాతి. మానవులు రూపాన్ని సృజించే విద్య వైపు దృష్టి పెట్టడం లేదు. ఉన్న శక్తి యొక్క తత్వస్థితిని దర్శించే యత్నం అసలే చేయడం లేదు. ఇది చూస్తూ ఊరుకోవలసిన పరిస్థితి కాదు. ఇంతవరకు నువ్వు నిర్మించుకుంటూ వచ్చిన భక్తి మార్గంలో విజ్ఞానపు మణిశిలలు చదును చేసి ఆ బాటను రాచబాట చెయ్యి మహర్షి. అప్పుడు ఆ బాటలు రథాలను పరికెత్తించవచ్చు. నేను భక్తి సూత్రాలు రచించాను. మా మాత దగ్గర సుమేరు విద్యను గ్రహించి వీణాదండ విద్య ద్వారా నాదలయ యోగం లోకానికి అందించాను. నా పేరే నారదుడు, అంటే జ్ఞానదుడు. ఈ మూడూ కలిసి సాగాలనేదే నా అనుభవ సిద్ధాంతం. జ్ఞాన ప్రచారం కొంచెం పెంచమంటారా? మా భరద్వాజుడు చెప్పాడే, ఆ రాచబాటను భూమంతటా పరచమంటున్నాను. ఆజ్ఞ. అక్కడే ఉంది చిక్కు. నీ గణపతి అగ్నిస్వరూపుడు. ఆ అగ్నిపాసన ప్రచారానికి లొంగేది కాదు. నీ సూక్ష్మోపాసన శ్రీవిద్య, అది రహస్య విద్య. అందరికీ అందదు, ఇక మిగిలిందేమిటి? నువ్వే, నిన్ను నువ్వే బయటపెట్టుకోవాలి. అప్పుడు అందరూ నీ ఉపాసన చేస్తారు. నువ్వే సులభ సాధ్యుడివి. సులభంగా అందటమే పనిగా పెట్టు కూర్చున్నావు గదా. నారాయణ నారాయణ. మరో మాట మహర్షి, ఎవరం చేసినా జ్ఞానాన్ని రెండే రెండు మార్గాలలో ఉపదేశించగలం. అవి యోగ మార్గం, ఉపనిషన్ మార్గం. ఈ రెండింటి పునాది కర్మ మార్గమనబడే భక్తి మార్గం. మరి ఈ యోగ జ్ఞానాలు బోధించేటప్పుడు నీకొక చిక్కు ఉంది. నువ్వెవరికి చెప్పబోతున్నావో వారు గురువేది చెబితే అది ప్రమాణమే అన్న విశ్వాస పరిపూర్ణులు కారు. వారికి హేతువులు ప్రమాణాలు రెండూ చూపుతూ ఉండాలి. నాకీ విద్య మా అమ్మ చెప్పింది, మా వెంకమ్మత్త చెప్పింది అంటే అది సౌకర్యంగా ఉంటుందా? హేతువులు ప్రమాణాలు మాత్రమే కాదు, అనుభవాలు కూడా రుచి చూపించాలి. అలా అయితే మా అమ్మగారి గురుమూర్తి, ఆదిగురువు, గురు సంప్రదాయ ప్రవర్తకుడు దత్తాత్రేయుడే ఈ యుగానికి తగిన ప్రామాణిక గురుమూర్తి అనిపిస్తోంది. ఆరాధ్య దైవం కూడాను. మానవులకందని దేవతామూర్తులను గురువులుగా దైవాలుగా చూసేదానికంటే మానవుల కోసం మానవుడై పుట్టి శిష్య పరంపరను తయారు చేసిన దత్తాత్రేయుడి ఉపాసన ఉత్తమం. అంతేకాక ఆయనలో విష్ణువు అంశ ఉన్నది కనుక అర్చించేవారి అర్థసిద్ధి ఉన్నది. రుద్రాంశ ఉన్నది కనుక ఆశ్రయించిన వారికి పాప సంహరణ అవుతున్నది. బ్రహ్మాంశ ఉన్నది కనుక జ్ఞానదర్శనం లభిస్తున్నది. ఈ మూడింటి సమాహారం వల్ల ఉపాసకులకు ఆత్మసిద్ధి అవుతున్నది. ఇలా సర్వసిద్ధి ప్రదాత అయిన గురుమూర్తిని భూప్రజలకు పరిచయం చెయ్యటమే ఇప్పటి కర్తవ్యం. ఇది సులభమైన ఉపాసన, ఇది ఈ కాలానికి తగిన ఎన్నిక. నా దగ్గర ప్రచార విధానంలో భగవద్గీత ప్రవచనం లేదు, ఉపనిషద్బోధ లేదు, వివిధ వాదాల పరామర్శ లేదు. విశేష రక్షకుడు, జ్ఞానదాత అయిన దత్తుడి ఉపాసన అన్నింటినీ సాధ్యం చేస్తుంది. అది సులభ మార్గం కూడాను. నారాయణ నారాయణ. అవును, అది అడుగున ఉన్నవారు అందుకోవడానికి సులభమే, పైకెక్కేవారికి మెట్లు చూపించడానికి సులభమే. మొత్తం మీద ధర్మ ప్రచారానికి అనుకూలం.
దత్తాత్రేయుడు సర్వశక్తి సమన్వయ స్వరూపుడు, గురుతత్వ సంప్రదాయానికి ఆదిపురుషుడు. అది నీకు ఆత్మోపాసన. ఆ మాటెందుకులేండి? మనం దాచిన అది క్రమంగా బయటకి వస్తుంది నాయన. ఇక భూమంతా సంచరించు, ఆశ్రమాలు స్థాపించు. నీ అగ్నిలో గణపతి కూర్చొని ఉంటాడు. నీ ఆశ్రమాలను భక్తులను ఆయన రక్షిస్తూ ఉంటాడు. అర్చనలో అంబిక అధిష్ఠించి ఉంటుంది. ఐహిక సంపదలిచ్చే పని ఆ తల్లి చూసుకుంటుంది. ప్రచారంలో దత్తాత్రేయుడు కూర్చుంటాడు. పాపహరణం, భూతప్రేత నివారణం, జ్ఞానదానం ఈ పనులు ఈయన చూసుకుంటాడు. నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు చాలు. దివ్యర్షులారా, నరజాతి క్షేమమే నారదుల దీక్ష. వేదసారమైన వాజముల ద్వారా అనగా యజ్ఞముల ద్వారా అన్నముల ద్వారా జీవులను పోషించటమే భరద్వాజుల తపోవేగానికి ఫలం. ఇట్టి మహనీయుని గోత్రంలో నేను జన్మించడమే నా అదృష్టం. మీరిద్దరూ స్వయంగా వచ్చి ఇలా నా కష్టసుఖాలలో పాలు పంచుకొని ఆశీర్వదిస్తున్నారంటే నా శ్రమ చరితార్థమవుతోందని, నా కృషి సఫలం కాబోతుందని భావిస్తున్నాను. ధన్యోస్మి. గణపతి సచ్చిదానంద స్వామి, సాధుపురుషులకు వినయం సహజాలంకారం. నీ సిద్ధులు ఇంకా కొన్ని ప్రకటన కావలసి ఉన్నాయి. మీ అమ్మ ఉపదేశించిన మంత్రాల ఫలితాలు కూడా ఇంకా మానవజాతి అనుభవానికి రావలసి ఉంది. మేం చూసి సంతోషిస్తూ ఉంటాం మహర్షి. నీకు జయమగుగాక. నారాయణ నారాయణ. విశ్వములకు కళ్యాణమగుగాక. ఓ జయ గురుదత్త. విన్నారు కదా, ఆ విధంగా స్వామీజీ అప్పటి నుండి నేటి వరకు విశ్వ కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం జరుపుతున్న కార్యక్రమాలకు మీరు, మేము, మనము అంతా ప్రత్యక్ష సాక్షులం. ఇంకా ఈ శబ్దచిత్రంలో కొన్ని అంశాలు చేర్చి ఉండవలసిందని మీకు అనిపించవచ్చు. చేరవలసినవి కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే గురుచరిత్రకు అంతం లేదు. అమృత బంధంలోని ఒక అమృత బిందువు రుచి ఎలా ఉంటుందో అని తెలియజేసిన ప్రయత్నమే ఈ శబ్దచిత్రం. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని అన్ని విధాలా నా వెనుక ఉండి నన్ను నడిపించిన గురుమూర్తి, జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదపద్మములకు ఈ శబ్దచిత్రాన్ని అంకితమిస్తున్నాను. సదా మీ అభిమానం ఆశీర్వాదాలు కోరుకునే సుంకనపల్లి రాజకుమార్.